అందరు ఇండ్రి ట్రైన్ అర్ధ గంట వరకు ఇండే ఉంటది. దిగి చూడ్రి మస్తు ఉంటది ప్లేస్. కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గర కొద్దీ దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ ఇట్. టీ టీ ఆ టీ సార్, టీ కావాలా సార్? టీ ఇవ్వాయి, టీ తాగుతుంటారా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఎంట్రీ తాగుతావా? టీ తాగుతారండి. థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎలా కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుందండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది, నా డే స్టార్ట్ అవ్వదు తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడ అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకేళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని టీలోనే కలుసుకుంటానని కేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుతుంది, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందా? మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు, పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. చెప్పిందేంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, అదలా ఉంది? మాట ఎలాగుంటా నీకేంది రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నాకు అమ్మాయి భార్య, తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలరా? అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాశి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీగా. అలాగా అండి, మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ? మా చిరునామా మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్రా. ఏరియలా? వాషింగ్ వాటర్ బిల్ చెప్తాడండి. మరైతే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురుజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను. మీకు ఇంకా మీ ఫ్రీయే గురుజీ? ఏరా నాకు ఆడుకోని కూడా ఫ్రీయే. అదేలాగరా చలమ బుజ్జి గారిది. శ్రావణి గారు, మీ జాతకం అద్భుతం అంట, మీరు రుచికరకు ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగా మేషం ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడుకుందాం. పదండి పదండి, రెస్ట్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. మీరు ఇలా వచ్చేయండి, నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా. బాగా చెప్తాం.
ఇది నాకు ఒక్కడ సక్సెస్ కాదురా, సమిష్టి కృషి. ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా? ఇందాక బాగాలేదా? నా ఉద్దేశం అంత కాదు. ఒరే సూరిబాబు, తను ఏమంటుందో తెలుసా? నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట. నేను లేకపోతే బతకలేను అని ట్రైబ్లో మాట్లాడుతుంది. అప్లికేషన్ పాచి అది ఏంటా? ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు. అని ఎవ వదినంటే తలతో సమానం ఎదవా, కళ్ళు పోతాయి. వాడి గురించి ఎందుకు అని లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు. చెప్పేందుకు పద ఏంటి? అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు, మన గురించే మాట్లాడుకుంటున్నాం. అవును, మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ తప్పండి రా, వెళ్ళండి 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 చెప్తాను వెళ్ళండి. చూసారా, ఇప్పుడు మా ఊళ్ళో ఫీల్ అయిపోతుంది, అన్ని సిగ్గులాగానే మాట్లాడుతుంది. ఇదే మంచిదే, ఇప్పుడే చెప్పేసి. కొంచెం టెన్షన్ గా ఉందిరా, ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు. ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ ఓ పెగ్గేసి చెప్తావా? పెగ్గేతో మాట మారిపోతే. అవును రా, కరెక్ట్ రా. ఎలాగలా ఇప్పుడే నువ్వు చెప్పండి. నువ్వు పొలాలకి ఏమందో ఆడుతుంటావు రా జనరల్గా. శ్రావణి గారు అంతా హ్యాపీ అండి? చిచి, టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతండి. దేని గురించి? నాది మేషం, మీది వృచ్చికం. అయితే జేసీ గారు ఏమన్నారు? ఏమన్నారు? వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బీభత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బీభత్సం అని. ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే. నీలాంటి లోఫర్ వేసుకి నా కూతురు కావదా? అది కాదండి. ఏది రా కాదు. ఏం సార్, ఏమైంది? మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు. తప్పే ఉంది సార్, నచ్చింది కాబట్టి అన్నాను. ఇంట్లో వాగావు. ప్రసాద్ రావు గారు, అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు, మీరైనా చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఇది అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరి ఎందుకమ్మా వీడంత చుట్టానికి? రే, నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజలా గారు, ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడి అడిగేది? ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు? వెంకీ 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 ఊరుకోరా. సూరి బాబా ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం. లేదుగా పోనీరా, పోనీ మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, తన కోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తింటున్నా పడ్డాను, పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు. అదే నాకేం తక్కువ రా, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బానే ఉంటానుగా. అందుకే రా, ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి, నా జీవితం మీకు గుణపాఠం కావాలరా. ఏమైనా తమ్మేడు సురేవరం చచ్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి, ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది అనుకో శోభనం, ఇంకేముంది హేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భారీ ఆదరణ. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది, ఇంకేమైనా చెప్పండి. ఓ ఇసు అంటే అయితే మన దగ్గర మస్తు రైతమ్మి. అరే